ఏరేస్తే కొన్ని సంవత్సరాల క్రితం అనుకోండి, అప్పుడు అనుకోండి మూడు కోతులు ఉండేవి. ఒకటి, చెడు మాట్లాడద్దు, చెడు చూడకు, చెడు వినకు. ఒకటి ఏముంది గుర్తుందా మీకు? ఇలా మూసుకుంటారు, ఇలా వింటారు, ఇలా పెట్టుకుంటారు కదా కోతులు ఉందా? ఎవరైనా చెడు మాట్లాడితే వింటావా? మనం మన చెడు మాట్లాడాం, చెడు జరుగుతుంటే చూడం కదా మన మనసులో కాబట్టి. కానీ కేసీఆర్ మొత్తం ఉల్టా, చెడే చూస్తాడు, చెడే మాట్లాడతాడు, చెడే వింటాడు. మూడు కోతులు ఆయన లోపల ఉంది. అది ఎలాంటి కోతులు అంటే అన్ని చెడు చెడు చూద్దాం, చెడు మాట్లాడతాం, చెడు విండం. ఇప్పుడు విండం గురించి వస్తే కేసీఆర్ కి మన బీజేపీ ఏమంటుంది? ధరా నీ తప్పు చేస్తున్నావు, తెలంగాణ మొత్తం దోచుకుంటున్నావు, ఏడేళ్ల నుంచి నీ పరిపాలన బాగాలేదు, ఫామ్ హౌస్ లో ఉన్నా బయటికి రా, ప్రజలు నీకు రెండు సార్లు అధికారం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు తీర్చు, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యని బీజేపీ చెప్తుంటే నే విన్నో, మంచి చెప్తే విన్నో. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ధరా ఇక్కడ ఈ యొక్క కులాలు ఉన్నాయి, ఒక దళిత బంధువుని తీసుకొస్తే ఈ యొక్క ఓట్లు తీసుకోవచ్చు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఇక్కడ బీసీలకి ఇంకొక ఏదో ఒక పథకం తీసుకొస్తే వాళ్ళే మోసం చేయొచ్చు, ఇక్కడ ఎస్టీలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఒక పథకం తీసుకొస్తే వాళ్ళు మోసం చేయొచ్చు అని మొత్తం కులాల గురించి ఒకళ్ళు తప్పుడు సమాచారం, మోసం చేసే సమాచారం ఇస్తే బాగా ఇలా చెప్పి చెవులు పెట్టి వింటుంటారు. అది ఆయన ఒక ఉల్టా. ఇక మాట్లాడతా అంటారా, నోరిప్పితే బూతులు, నోరిప్పితే అబద్ధం, అవునా కాదా? అంటే ప్రతిరోజు బూతులే మాట్లాడతాడు. ఆయన బూతులు మాట్లాడాలి అని చేసి ఆఖరికి ఎమ్మెల్యేలు సభ్యత సంస్కారం లేకుండా ప్రతిపక్ష వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ మొత్తం నోటికొచ్చిన బూతులు మాట్లాడతా సిగ్గుందా అని అడుగుతారు కేసీఆర్ గారిని. మీ ఇంట్లో మనోడు మనోరాలు లేరా? ఇదే భాష మీ మనోడికి మనోరాలకి నేర్పిస్తారా? టీవీ చూడరా? రేపు వాళ్ళు మాట్లాడితే దీన్ని ఆనందిస్తారా, ప్రోత్సహిస్తారా, వెరీ గుడ్ అంటారా? అంటే ఇవాళ యావత్ తెలంగాణ ఎంత మంది చూస్తుంటే ఏం భాష మాట్లాడుతున్నారు? ఇవాళ మీ ఎమ్మెల్యేలు అసహ్యంగా మాట్లాడుతున్నారు, వినలేకపోతే భాషని సభ్యత్వ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది అంటే మీరు ఒక కరెక్ట్ అయిన ముఖ్యమంత్రి అంటే ఎవరైనా తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే మీరు ఖండించాలి. ప్రతి ఒక్కరు ఖండించమంటే ఒక్క మాట మాట్లాడితే నోరు మూసుకుని కూర్చో అంటే దీన్ని ఎంకరేజ్ చేయడం, ఈ యొక్క కల్చర్ ని ఎంకరేజ్ చేయడం. బూతులు మాట్లాడుకోండి, తెలంగాణ బిడ్డలు బూతులు మాట్లాడే బిడ్డలా మాట్లాడతావా మనం? అంటే బయట ప్రపంచానికి తెలంగాణ అంటే బూతులు, తెలంగాణ అంటే దోపిడీ, తెలంగాణ అంటే మోసం, ఈ యొక్క కలర్ లోని బయట ప్రపంచానికి ఇస్తున్నాడు. అది ఈ యొక్క కేసీఆర్ గారికి నిజస్వరూపం. బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి, చెడు మాట్లాడే ముఖ్యమంత్రి, అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి. ఇవాళ పథకాలు ఏ పథకాలు తీసుకొచ్చారు? దళిత బంధు పథకం. దళిత బంధు పథకం అనేది మంచిది, దళిత బిడ్డలకి ఇవ్వడం మేమెవ్వరూ తప్పు పట్టలేదు. కానీ అనేక కులాలు ఉన్నాయి, ఎస్సీ ఉంది, బీసీ ఉంది, ఎస్టీ ఉంది, అన్ని అత్యర్గు కులాలు ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలు అందరికీ ఆ దక్కాలి. ఎంతో మంది కష్టపడుతున్నారు. ఇవాళ బరువు బలహీన వర్గాల కోసం తెలంగాణ వచ్చింది, కానీ ఈ ధరల కోసం, ఈ ధరల దోపిడి కోసం మాత్రం తెలంగాణ రాలేదు. అయినా కాదని అడుగుతున్నా నేను, మరి ఏం చేశాను? ఈ రకంగా ఒక పథకాలను చెప్పి మోసం చేసుకుంటూ ఏడేళ్లు గడిపిస్తాడు. ఇక చూద్దాం అంటే ఏ రకంగా చూస్తాడంటే, ఎక్కడ భూ ఉంది, ఎక్కడ భూమి కబ్జా చేయొచ్చు దేవత కన్నుతో, అక్కడ ఇన్ని ఎకరాలు ఉన్నాయా, ఇక ఇన్ని ఎక్కడకు రాయినా, తెలంగాణలో ఉన్న భూమి అన్ని అన్నద్దు, మా బినామాలకి ఇచ్చుకుందాం, మేము తీసుకుందాం, తెలంగాణ మొత్తం ఎడాలి చేసేద్దాం, ఏం మిగలకూడదు, తర్వాతి తరాల వాళ్ళకు కూడా భూమి లేకపోతే ఏమిస్తారు, ఏం చేస్తారు అని నేను అడుగుతున్నాను. అందరూ మాట్లాడుతున్నారు, రోజు చెప్తున్నాం, మీరు వింటున్నారు, కానీ మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. తెలంగాణ ఉద్యమం అప్పుడు కొట్లాడారు, త్యాగాలు చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఆఖరికి తెలంగాణ సాధించడం. ఇవాళ ఏడేళ్ళు ఈ కేసీఆర్ చేస్తున్న తప్పు ఎక్కడ నే మాట్లాడింది ఒక్క అబద్ధం కాదు, వాస్తవం, జరిగిన వాస్తవాలు మీతో చెప్తున్నాను. ఏడేళ్లలో కేసీఆర్ చేసింది మోసం,
మరి అలాంటి మోసం చేస్తున్న వ్యక్తిని మనం ఏం చేయాలి? ఏం చేయాలి మీరు? గద్దె దించాలా లేదా చెప్పమాకు. ఇది మీ జీవిత సమస్య, మీ బతుకు సమస్య, మీ బతుకు బాగుపడటం కోసం చేస్తున్న పోరాటం. ఇవాళ పాదయాత్ర అన్నది మీలో ఒక చైతన్యం రావాలి, మీలో ఒక మార్పు రావాలి. ఈ కేసీఆర్ ని మా భూమి గుంజుకున్నాడు, మా ఉద్యోగాలు గుంజుకున్నాడు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడున్నాయి? ఏమీ లేదు. ఒక కుటుంబానికి ఆ నలుగురికి ఉంది. మరి ఇంత తప్పు చేస్తున్నప్పుడు మీరు ఒక ఆలోచన రావాలి, ప్రత్యామ్నాయ అన్నది ఆలోచన రావాలి. ఒక ఉద్యోగం చేస్తారు, ఆ ఉద్యోగం బాగోకపోతే ఏం చేస్తారు? ఇంకొక ఉద్యోగం కలుతారు. అలాగే వాళ్ళ టీఆర్ఎస్ ఏడేళ్ళు మీరు రెండు సార్లు అవకాశం ఇస్తే సరిగా లేనప్పుడు, 3 ఎకరాల భూమిని దళితుకి ఇస్తానప్పుడు ఇవ్వనప్పుడు, యువకులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనప్పుడు, లేకపోతే రైతన్నలకి 1,00,000 రుణమాఫీ చేస్తానని చేయనప్పుడు, ఎస్టీ బిడ్డలు వాళ్ళ భూమిని గుంజుకుని లాక్కుని వాళ్ళని జైల్లో పడతారు ఆడబిడ్డల్ని, ఇది న్యాయమా అడుగుతున్నా? ఇలా అన్ని కులాల ప్రజలు వాళ్ళు అవస్థపడుతున్నారు, నలిగిపోతున్నారు, అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నప్పుడు ఆలోచించాలి. మీ చేతుల్లో ఉంది, ఒక సరదా కోసం కాదు మాట్లాడేది. మీ జీవితం ఎలా ఉందంటే కత్తి మీద ఉంది ఇవాళ. మీ ఉద్యమకారిని మీ రాములమ్మ, నేను గత ఎంపీగా పనిచేశాను, ఎంతో తిరిగా నేను పనిచేశాను, కానీ కొన్ని చోట్ల నేను చూశాను కష్టాలు. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు. ఎన్ని బాధలు పడి అయినా తిరిగాం, చేశాం. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను కోరుకునేది ఏంటంటే మీరు ఆలోచించండి, ప్రత్యామ్నాయం చూడాలి. మీరొక్కసారి ఆలోచించి, ఒకటి మీ కళ్ళ ముందున్నది కాంగ్రెస్ బీజేపీ, అవునా కాదా? కాంగ్రెస్ ఏంటంటే అదొక ప్యాకేజ్ పార్టీ, ఎక్స్చేంజ్ ఆఫర్ పార్టీ. అక్కడ గెలిపించినా తీసుకెళ్లి మళ్ళీ కేసీఆర్ కి అప్పు చెప్తారు. సో కాంగ్రెస్ అనేది కరెక్ట్ గా లేనప్పుడు మీకు కనపడుతుంది ఒక బీజేపీ. బీజేపీ ఇంతవరకు ఎప్పుడు తెలంగాణలో అధికారం రాలే. యావత్ భారతదేశం అనేక చోట్ల పరిపాలిస్తుంది, కానీ ఒక తెలంగాణ రాలే. తెలంగాణ అడుగడుగున మెల్లిమెల్లిగా బలపడుతూ ఉంది. మీరు తలుచుకుంటే రాత్రికి రాత్రే అధికారులకు రాగలదు. ఆ సత్తా కూడా ఉంది బీజేపీకి. సో కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి, బీజేపీ బెటర్. మనం భూమి పోయిన మనం ఎడడం బదులు, మన ఉద్యోగాలు రాలేదు ఏడిచే బదులు, మనం బీజేపీకి ఒక అవకాశం ఇస్తే ఒక క్రమశిక్షణతో ఉంటుంది, ఒక డిసిప్లిన్తో ఉంటుంది. మన భూములు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, నీళ్లు నియామకాలు ఇవన్నీ మనకు వస్తాయి కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నది ఆలోచన మీకు రావాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు నేను చెప్తున్నాను ఎన్నో పథకాలు తీసుకొస్తున్నారు, కానీ కేసీఆర్ అవన్నీ బయట పెట్టట్లేదు. ఎందుకంటే బీజేపీకి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారి పేరు వస్తే, సంజయ్ గారి పేరు వస్తే, సారి గారి పేరు వస్తుంది, ఆయన బతికే వద్ది బస్ స్టాండ్ అవుతుంది కేసీఆర్ గారు. కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వకుండాను అనేక రకాలుగా అడ్డుపడుతున్నాడు, తొక్కుతున్నాడు కేసీఆర్. కానీ అది దాటి మీరు తలుచుకున్నారంటే ఇలా చేయగలుగుతారు. పార్టీని చూడండి, ఏసేది గుర్తండి ఓట్లు. ఆ ఆలోచన మీకు రావాలి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చిన్నట్టే కేసీఆర్ కి మీరు బుద్ధి చెప్పినట్టు, మీ ఇంట్లో కూర్చుని మీరు బాధపడుతూ నేర్చుకుంటున్న భూమి పోయింది, ఉద్యోగాలు పోయి కుదరదు. ఏ రకంగా కుదురుతుంది అంటే ప్రత్యామ్నాయ్ బీజేపీ. బీజేపీ చేస్తేనే కేసీఆర్ మీద మీరు పగ తీర్చుకునే వాళ్ళు అవుతారు, బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు, అనేక మంది చనిపోయిన వాళ్ళు, ఆత్మశాంతి ఇచ్చే వాళ్ళు కూడా అవుతారని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజల్లారా, ఒకసారి ఆలోచించుకోండి, న్యాయంగా ఉండండి. అనేక చోట్ల సంజయ్ గారు తిరుగుతున్నారు, నేను ఒకటే చెప్తున్నాను, తిరుగుతున్న సంజయ్ గారు చెప్తాం, చెప్పచ్చా లేదా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని మాత్రం అలా అనుకోకండి, మీరు మాట్లాడండి. సంజయ్ గారి దగ్గర భారతీయ జనతా పార్టీ ఆయన తరఫున నడుస్తున్నారు అధ్యక్షులు. మీరు వెళ్ళి చెప్పండి, సంజయ్ గారు మా ఊళ్ళో ఈ సమస్య ఉంది, మేము కష్టపడుతున్నాం, మీకు మేము ఓటేస్తే రేపు మీరు మాకేం చేస్తారు అన్నది మీ మనసు విప్పి మాట్లాడితేనే మీ సమస్యలు పరిష్కారం అవుతుంది. మీరు మనసు విప్పి మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది? అవునా కాదా? చెప్పాలి.